ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మళ్ళీ మొదలైపోయాయా అయితే ఆపరేషన్ ఆకర్షలు అలాగే ప్రత్యర్థి పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టే స్కెచ్లు ఒకరు ఒకళ్ళు మళ్ళీ మొదలు పెట్టేశారు కరోనా తర్వాత లాక్డౌన్ తర్వాత ఎటువంటి రాజకీయాలు మళ్ళీ చూస్తాం ఆంధ్రప్రదేశ్లో అనుకున్నాం యథావిధిగా ఇంతకుముందు ఎటువంటి రాజకీయాలు జరిగాయో వాటికి జస్ట్ చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ మొదలైనట్టుగా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ తెలుగుదేశం పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టేందుకు వైఎస్ఆర్సిపి ఎటువంటి వ్యూహ రచన సిద్ధం చేసింది దీనిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్షణ ద్వారా ఇప్పుడు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే ఈ వ్యూహాత్మక ఎత్తుగడ వెనక అలాగే ఈ ఆపరేషన్ ఆకర్ష వెనక ప్రధానంగా ఎవరి హస్తం ఉంది అంటే పూర్తిగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్లానా లేదంటే పార్టీలో కొంతమంది సి సీనియర్లు తెలుగుదేశం పార్టీని ఆచితూచి దెబ్బ కొట్టాలని ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఈ రెండు నెలల పాటు కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలు వేసి పథక రచన చేశారా ఎందుకంటే ఈ మారబోతున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో వైసీపీకి చెందిన కొంతమంది సీనియర్లు టచ్లో ఉండి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ఒక ప్రచారం వాస్తవానికి అది ఎంతవరకు నిజమా కాదనేది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా అనే హోదా ఏదైతే ఉందో ఆ కిరీటాన్ని తొలగించాలి తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా నుంచి పూర్తిగా తొలగించేస్తే కనుక అప్పుడు వీళ్ళు అనుకున్నది సాధించినట్టు అవుతుంది ఇప్పుడేదో అధికారంలోకి వచ్చాం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు ఇదంతా ఒక రకంగా ఆనందించే అంశం అంతకు మించిన ఆనందం ప్రత్యర్థి పార్టీకి ప్రతిపక్ష హోదాను పూర్తిగా తొలగించడం అనేది వైసీపీ నేతల్లో మొదటి నుంచే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా ఆయన మొట్టమొదటిగా మాట్లాడిన మాట అలాగే విజయం గారు మాట్లాడిన మాట ఇది ఊహించని విజయమే ఊహించని విజయమే అయినా సరే నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుపు సాధిస్తామనేది ప్రతి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది వాళ్ళకి డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి అని అనుకున్నాం కానీ అలా జరగలేదు అనేది ఇప్పుడు అది జరగబోతుందా ఆ కోరిక కూడా ఫుల్ఫిల్ కాబోతుందా అది కూడా కొద్ది రోజుల్లోనే ఎందుకంటే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే ఆల్రెడీ మరొక ఆరుగురు టచ్లో ఉన్నారు వాళ్ళు కూడా బయటకు వస్తారని అనుకుంటు అనే ప్రచారం జరుగుతుంది వాస్తవానికి ఇదంతా జరిగితే గనక ప్రతిపక్ష హోదా హోదా అనేది కోల్పోతుంది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కంప్లీట్గా వైసీపీలో విలీనం అయిపోయినట్టే జరుగుతుంది అనేది కొంతమంది నిపుణులైతే మాత్రం అలా సాధ్యం కాదు అంటున్నారు టెక్నికల్గా ఆ సాంకేతిక ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఈ రాజీనామాలు నిజంగా జరిగితే అప్పుడు బయట వస్తాయి తెర మీదకి ఆ ఉద్దేశంతో కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అనేది ఇదే టైంలో ఎవరైతే పేర్లు వినిపిస్తున్నాయో బయటకు వెళ్ళిపోతారు అని వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పార్టీ నుంచి బయటికి వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి బు పర్వం కూడా మొదలైంది అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ ఈ రాజీనామాలు అనేవి గనక ఒకటి రెండు రోజుల్లో మొదలవుతాయని ప్రచారం జరుగుతుంది అదే గనక జరిగితే తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బ కొట్టడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అవుతుంది అనేది వైసీపీ సోషల్ మీడియా వేదిక ఆ పార్టీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి